తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటు చేయబోయే ఫార్మా యూనివర్సిటీపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రపంచంలో ఇప్పటి వరకు ఫార్మా యూనివర్సిటీలు కేవలం రెండు మాత్రమే ఉన్నాయి. తెలంగాణ సర్కార్ చిత్తశుద్ధితో కృషి చేస్తే ఫార్మా యూనివర్సిటీ రాష్ట్రానికి మణిహారం కావడం ఖాయంగా కనిపిస్తోంది. అనుకున్నది ఆచరణలో జరిగితే తెలంగాణ రాష్ట్రం ప్రపంచ దేశాల సరసన నిలిచిపోనుంది. నడుం బిగించింది. ప్రపంచంలో ఇప్పటి వరకు కేవలం రెండు ఫార్మా యూనివర్సిటీలు మాత్రమే ఉన్నాయి. తెలంగాణలో ఏర్పాటు కానున్న ఫార్మా యూనివర్సిటీ ప్రపంచంలో మూడోది, దేశంలో మొదటి యూనివర్సిటీ కానుంది. తెలంగాణ రాష్ట్రంలో ఫార్మసీ విద్య మొత్తము స్పాయిల్ అయిపోయింది. ఎందువల్లనంటే ఇంతకుముందు పరిపాలించిన ప్రభుత్వాల వల్ల ఫార్మసీ రంగాన్ని మొత్తం స్పాయిల్ చేశారు. దాన్ని బేస్గా చేసుకొని మేము గవర్నమెంట్కి కూడా నంబర్ ఆఫ్ రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వాలకు, కానీ వాళ్ళు ఏమాత్రం పట్టించుకోలేదు. కానీ తెలంగాణ వచ్చిన విత్తిన 3 మంత్స్ లోపల మేము గవర్నమెంట్కు ఒక విజన్ డాక్యుమెంట్ రూపొందించి మేము ఇస్తే ఇమ్మీడియట్లీ దాన్ని పరిగణలోకి తీసుకొని ఈ మధ్యనే మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారు ఫార్మా సిటీ, ఫార్మా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్, ఫార్మా విశ్వవిద్యాలయాన్ని ఏర్పరుస్తామని ప్రకటించారు. మేము ముక్కోటి నమస్కారాలు మా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు గారికి తెలియజేసుకుంటున్నాము. రంగారెడ్డి జిల్లా ముచ్చర్ల పరిసర ప్రాంతాల్లో 11,000 ఎకరాల్లో ఫార్మా సిటీని అభివృద్ధి చేయాలని తెలంగాణ సర్కార్ నిర్ణయించింది. ఇక్కడే ఫార్మా యూనివర్సిటీని సైతం ప్రభుత్వం నెలకొల్పనుంది. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటైతే పరిశోధనలు కొత్త పుంతలు తొక్కే అవకాశాలున్నాయి. ఈ రంగంలో ఇండియా కూడా ప్రపంచ దేశాలతో పోటీ పడనుంది. దేశ విదేశీ విద్యార్థులు ఇక్కడ చదువుకునే వెసులుబాటు కలుగుతుంది. ఇది ఈ ఫార్మాస్యూటికల్ యూనివర్సిటీ అనేది ప్రప్రథమంగా చైనాలో ఉంది, తర్వాత జపాన్లో ఉంది. ఇప్పుడే మన ముఖ్యమంత్రి గారు మన తెలంగాణ రాష్ట్రంలో అనౌన్స్ చేయడం అనేది చాలా గొప్ప విషయం. దీనిలో నంబర్ ఆఫ్ కొత్త డిపార్ట్మెంట్స్ కూడా ఏర్పడడం జరుగుతుంది. ఈ యూనివర్సిటీలో ఒక పరిశోధనకు సంబంధించిన ఒక కొత్త క్రియేటివిటీ, ఒక ఇన్నోవేటివ్ అనేది మనకు వస్తుంది. ఇక దేశంలో ఫార్మా విద్యను పరిశీలిస్తే సుమారు 1,000 ఫార్మసీ కళాశాలలు ఉన్నాయి. తెలంగాణలో 150 వరకు ఉన్నాయి. ఇప్పటి వరకు తెలంగాణలోని ఫార్మా కళాశాలలు జేఎన్టీయు పరిధిలో నడుస్తున్నాయి. ఫార్మా యూనివర్సిటీ ఏర్పాటైతే ఇవి యూనివర్సిటీ పరిధిలోకి వస్తాయి. అయితే ప్రభుత్వ నిర్ణయాన్ని ఫార్మా రంగ ప్రముఖులు అభినందిస్తున్నప్పటికీ ఆచరణలో చిత్తశుద్ధి అవసరమంటున్నారు.